నెక్స్ట్ వచ్చేది ఆత్మజ్ఞానం. రెండే రెండు స్టెప్స్ ఉన్నాయి. ఒకటి హింసలోంచి అహింసలోకి రావడము, రెండు పూజల నుంచి, మంత్రాల నుంచి, తంత్రాల నుంచి, యంత్రాల నుంచి ధ్యానంలోకి రావడము. అహం బ్రహ్మాస్మి తత్వమసి శివతకేతో అయం ఆత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. వేదం ఏం చెప్తోంది, ఒరై నువ్వేరా దేవుడు, ఎక్కడ పోతున్నావు నాయన, దేవుడెక్కడా దేవుడెక్కడా అని దేవుడాడుతున్నవాడు ఈ పోయేవాడే, గుడికి పోయేవాడే దేవుడు. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన, దేహమే దేవాలయం అని చెప్పబడింది, జీవుడే దేవుడు. ఆది శంకరాచార్యులు వచ్చిపోయాడు, ఎవడైనా వింటేనా, గాంధీజీ వచ్చిపోయాడు ఎవరైనా వింటేనా, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్ దగ్గర అందరూ విని తీరుతారు. ఎందుకంటే మనం గట్టిగా చెప్తాం, వాడి చెవిని ఇల్లు చేసుకుని పోతాం మనం. వి విల్ డ్రిల్ దిస్ మ్యాటర్ ఇన్ టు ఎవ్రీబడీస్ మైండ్. ప్రపంచమంతా కొత్త యుగంలోకి వస్తోంది, శాకాహార యుగము, ధ్యాన యుగము, పిరమిడ్ యుగము, ఆధ్యాత్మిక విజ్ఞాన యుగము, స్పిరిచువల్ సైంటిఫిక్ ఏజ్.